మాంజీరా అరణ్యంలో ఉన్నాము. ప్రస్తుతం మనం మాంజీరా చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా బర్డ్స్ మాత్రమే కనబడతా ఉంటాయి. ఇక్కడ ఆదివారం వచ్చిందంటే ఫోటో షూట్ చేయడానికి చాలామంది హైదరాబాద్ నుంచి ఇక్కడ మాంజీరా కల్పగూడి డ్యామ్కి వస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మూడు చెరువులు తో పాటు ఒక ప్రాజెక్ట్ కూడా, మాంజీరా ప్రాజెక్ట్ కూడా ఉండడంతో ఇక్కడ స్వచ్ఛంద శ్వాస అంటే ఎక్కడ చూసినా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే బర్డ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా రకరకాల బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక చెట్టు దగ్గర చూసుకున్నట్టయితే ఊరవిష్కెల్ లాంటి చెట్టు, అంటే ఆ చెట్టుకు ఉన్న ఊరవిష్కెలు మొత్తము ఆ గుండ్ల అంటే గుండు మాదిరిగా తయారు చేసి అక్కడ కట్టుకోవడం నివసించడానికి ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్ తోటి ఇతర స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ బర్డ్స్ ఇప్పటివరకు ఎన్ని రకాలుగా గుర్తించడం జరిగింది అనే అంశంపై వారిని అడిగి తెలుసుకుందాం. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఇట్లా హైదరాబాద్ బర్డింగ్ ఫాల్స్ అని గ్రూప్ ఉంది, అందరూ పక్షి అది ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బర్డ్ గ్రూప్ అనమాట. మామూలుగా అన్ని ప్లేసెస్కి వెళ్తుంటాం. మంజీరాకి ఈ సీజన్లో ఎక్కువగా విదేశీ పక్షులు వస్తుంటాయి, మైగ్రేటరీ బర్డ్స్, వాటర్ బర్డ్స్ అట్లాంటివన్నీ. అవి చూడడానికి వచ్చినాము చాలామంది, ఒక 20-30 మంది వచ్చినాము. చాలా రకాల పక్షులు చూసినాము, అందులో కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ వచ్చినాయి, ఇంకొన్ని నెక్స్ట్ వస్తూ ఉంటాయి అనుకుంటున్నాను, నెక్స్ట్ వీక్ తర్వాత వీక్. ఇప్పుడు చూసిన వాటిలో అయితే బ్లూ టెయిల్డ్ బీటర్ అని, రెడ్ నెక్డ్ ఫాల్కన్ అని, ఇట్లా కొన్ని వెరైటీ బర్డ్స్ కనిపించడం జరిగింది. అదే ప్రదేశం చాలా బాగుంది బర్డ్స్కి, అందుకనే వస్తుంటాయి. ఇటు వాటర్ ఉంది, ప్లస్ షేడెడ్ పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా, అందుకోసం వస్తుంటాయి. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉంటాం. ఇది మంజీరా అభయారణ్యం చూస్తూ ఉంటే, ఇక మీరు సంగారెడ్డి దాటిన తర్వాత మూడు చెరువులు అక్కడ కూడా ఫోటోషూట్ జరగడం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం వచ్చిన రోజు ఎన్ని బర్డ్స్ చిత్రీకరించడం జరిగింది? మేము ఒక 20-25 బర్డ్స్ ఇవాళ చూడడం జరిగింది. చాలా బాగుంది ప్లేస్, చాలా విశాలంగా రకరకాల చెట్లు, అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. కామన్గా చూసే బర్డ్సే కాకుండా బయట నుండి వచ్చే బర్డ్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం, 20-30 చూసుకుంటాము. ఇంకా కొత్తగా అయితే నేను ఈసారి చూసింది ఒక 3 స్పీసీస్ కొత్తగా చూసాను. మైగ్రేటరీ బర్డ్స్ ఈసారి కొంచెం తక్కువే ఉన్నట్టున్నాయి. ఇంకా రెడ్ నెక్ ఫాల్కన్, బ్లూ టెయిల్ బీటర్, వాటర్ బర్డ్స్ కంటే కొంచెం వేరే స్పీసీస్ ఎక్కువగా అనిపించాయి. వాటర్ బర్డ్స్ ఎక్కువగా నార్మల్గా కనిపించేవి కనిపిస్తుంది. సో రెడ్ నెక్ ఫాల్కన్ అని చూసాము, ఇంకా ఫారెస్ట్ వాగ్టైల్ అవి చూసాము.